హలో ఫ్రెండ్స్ నేను మీ దినా దినకర్ ధనంజయ శక్తిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు డిజి అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్ ఏంటి గెటప్ చేంజ్ అయిందనుకుంటున్నారా ఏం చేస్తాం కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ గుడ్ బై గెటప్లోకి రావాల్సి వచ్చింది ఓకే ఈరోజు మన టాపిక్ అయితే మాత్రం నేను టొబాకో పైప్ గురించి నేను ఒక వీడియో చేయబోతున్నాను దాన్ని కొన్ని నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం వీడియో ఇప్పుడు చూసిన బిస్కీ ఫ్లాస్కులు లేకపోతే ఈ టొబాకో పైపులు అని చెప్పేసి చెడగొట్టే వీడియోసే చేస్తున్నాడు కానీ పనికొచ్చే వీడియోలు ఏం చేయట్లేదు అనుకునే వాడికి ఒక చిన్న మాట యాక్చువల్గా ఈ టొబాకో పైప్ ఎలా వాడాలి కూడా నాకు తెలియదు నాకు అలవాటు కూడా లేదు జస్ట్ చిన్నప్పుడు కొన్ని సినిమాలు చూసేటప్పుడు కొంతమంది హీరోలు చూసినప్పుడు బాగా మనం అడ్మైర్ చేస్తాం అండ్ అబ్బా పెద్ద యొక్క వీళ్ళలాగా ఉండాలరా అని చెప్పేసి కొంతమంది హీరోలు చూస్తే అనుకుంటాం అలానే ఈ విస్కీ ఫ్లాస్క్ అయినా లేకపోతే టొబాకో పైప్ అయినా నాకు ఆ వింటేజ్ కాసిన పిచ్చి అయినా సరే చిన్నప్పుడు ఆ సినిమాలని చూసినప్పుడు నాకు వాటిని అట్లీస్ట్ దగ్గర నుంచి చూడగలవా వాటిని టచ్ చేయగలవా అనే ఫీలింగ్ ఉండేది సో అందుకోసం ఇది చూడటం కోసం ఇది నేను కొన్ని రివ్యూ చేస్తాను కానీ దీనికి రిటర్న్ ఆప్షన్ కూడా లేదు అండ్ ఇది జస్ట్ 240 రూపీస్ నుంచి 250 రూపీస్ లోపల ఉంటుంది మన ఆంధ్రాలో బీర్ రేటే 300 అంట జస్ట్ తాగితే అరగంట సుస్సులో పోయే బీరే 300 పెడుతున్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలను అడ్మైర్ చేసినప్పుడు వాటిని జస్ట్ చూడటానికి 240 నుంచి 250 రూపీస్ పెట్టాలో పెద్ద తప్పులేదు అనిపించింది అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చిన వాడు లేకపోతే నేను ఎప్పుడన్నా పొరపాటున కొన్ని మంచి వీడియోస్ పెట్టాను కదా అలాంటి వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయ్యో వీడియో సమాజాన్ని నాశనం చేస్తున్నాడు ఇట్లాంటి వీడియోలు పెట్టనుకునే వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి మీరు నా ఛానల్ నుంచి బయటకు వెళ్ళిపోయి సమాజాన్ని ఉద్ధరించండి సో ఇలాంటి వీడియోలు ఓన్లీ నాలాంటి జాతకాల కోసం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ కోసమే పెడుతున్నాను అలాంటి వాళ్ళని చూసి ఎంజాయ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా దీన్ని ఓపెన్ చేసి చూసేద్దాం దీని సైజ్ చూస్తుంటే కొంచెం ఒరిజినల్ లాగే ఉంది నేను వేరే ప్రోడక్ట్స్ కొన్ని చూశాను దాంట్లో అయితే టొబాకో కాకుండా డైరెక్ట్గా సిగరెట్ పెట్టుకునే కొన్ని పైప్స్ ఉన్నాయి అవి డబ్బా డూప్లికేట్ అన్నమాట చూద్దాం మరి వీళ్ళు జస్ట్ 256 రూపీస్కి అదే 256 రూపాయలకి ఒరిజినల్దే ఇచ్చారో లేకపోతే సిగరెట్ పెట్టుకునే జస్ట్ పైప్ రెప్లికా ఇచ్చారో చూద్దాం హర్యానా నుంచి బెంగళూరు వచ్చే గ్యాప్లో ఈ డబ్బా బాగా నలిగిపోయినట్లుంది చూద్దాం డబ్బా నలిగిపోయి నలిగిపోయిన ప్రోడక్ట్ బాగానే ఉంటుంది సార్ ఇదిగో చూస్తున్నారు కదా పైప్ అయితే ఇలా ఉంది మేబీ చూస్తుంటే కొంచెం ఒరిజినల్ లాగే ఉంది ఇది దీన్ని ఓపెన్ చేసి చూసే ముందు దీని వెనకాల ఏదో కొంచెం రాసేట ఏదో చదువుతాం ఆర్డర్ పెట్టేటప్పుడు అంత గమనించలేదు ఇది చైనా ప్రోడక్ట్ ఇలాంటి వెరైటీ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకే సాధ్యం ఇంక ఇక్కడ ఏం రాసాడో చూద్దాం డ్యూరబుల్ అండ్ కెన్ బి యూజ్డ్ రిపీటెడ్లీ ఫర్ లాంగ్ టైమ్ అని రాశాడు ఇది ఎక్కువ కాలం వస్తుంది మనం రిపీటెడ్గా కూడా యూజ్ చేయొచ్చని రాశాడు ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేడ్ ఆఫ్ హై క్వాలిటీ స్పెషల్ మెటీరియల్స్ నాట్ కంటైన్ ఎనీ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ అని రాశాడు అంటే ఏదో భయంకరమైన క్వాలిటీ మెటీరియల్తో దీన్ని తయారు చేశాడంట దీనివల్ల ఎలాంటి హార్మ్ఫుల్ అంటే మనకి ఏం హాని జరగదని చెప్పి రాశాడు ద రబ్బర్ రింగ్ కెన్ ప్రివెంట్ స్మోక్ అండ్ టార్ ఫ్రమ్ లీకింగ్ అని రాశాడు ఈ రబ్బర్ రింగ్ ఏంటో ఇది ఎందుకు యూజ్ అవుతుందో మీకు కాసేపట్లో చూపిస్తాను రిమూవ్ టార్ వైల్ యూజింగ్ ఫర్ అబౌట్ 20 టైమ్స్ అని రాశాడు అంటే 20 టైమ్స్ కంటే ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఆ టార్ని రిమూవ్ చేయాలని రాశాడు అది ఎలా రిమూవ్ చేయాలో కూడా మీకు తర్వాత చూపిస్తాను రీప్లేస్ విత్ అన్ ఆక్సిలరీ రబ్బర్ రింగ్ ఇఫ్ డ్యామేజెస్ అని రాశాడు ఇది కూడా ఆ రబ్బర్ రింగ్ గురించే నేను తర్వాత చూపిస్తాను అసలు ముందు డబ్బా ఓపెన్ చేసి చూద్దాం ఇవి కూడా నలిగిపోయినాయో లేకపోతే ఇంకేమైనా డ్యామేజెస్ ఉన్నాయో ఇక్కడ 2 రింగ్స్ కనపడుతున్నాయి కదా ఇవే ఇందాక వాళ్ళు చెప్పిన రబ్బర్ రింగ్స్ వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇవి తప్పి డబ్బాలో ఏం లేవు ఇంకా నాకు తెలిసి ఈ పిన్ ఎందుకంటే మనం ఇది టొబాకో యూజ్ చేసిన తర్వాత వేస్టేజ్ అయితే ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఈ పిన్ యూజ్ అవుతుంది మనం ఈ పైప్ని యాక్చువల్గా ఓపెన్ చేయొచ్చు అది మీకు చూపిస్తాను అసలు ఈ రబ్బర్స్ ఎక్కడ పెడతారనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పటికైతే ఈ పైప్ని దగ్గరికి తీసుకొని చూద్దాం దీన్ని చూస్తుంటే మన పెద్ద ఎన్టీఆర్ సార్ సినిమా జస్టిస్ చౌదరి గుర్తొస్తుంది ఇక్కడ మీకు బ్లాక్ హోల్ లాగా కనిపిస్తుంది కదా ఇందులోనే మనం టొబాకో పెట్టుకోవచ్చు యాక్చువల్గా నేను భయపడినట్టు ఇదేమి జస్ట్ రెప్లికా కాదు చూస్తుంటే ఒరిజినల్ లాగే ఉంది నేను కొన్ని తెల్లవాళ్ళ వీడియోలు చూశాను దాంట్లో మాత్రం ఇది చూసినప్పుడు నేను కొంచెం కాస్ట్ అనే అనుకున్నాను కానీ మన ఇండియాలో కొంచెం తక్కువ రేట్కి దొరుకుతున్నట్టుంది ఎందుకంటే ఇక్కడ వాడేవాళ్ళు తక్కువ ఇలాంటివి అండ్ ఈ టొబాకో కూడా మీరు అనుకున్నంత ఈజీగా ఏం దొరకదు ఇది బెంగళూరు చెన్నై హైదరాబాద్ లాంటి సిటీస్లోనే మనకి దీంట్లో వాడే టొబాకో దొరుకుతుంది అందుకని అలవాటు లేని వాళ్ళు దీన్ని ట్రై చేయాలని అనుకోవద్దు ఎందుకంటే ఇది కొనంత మాత్రమే సరిపోదు వాడటం కూడా తెలిసి ఉండాలి అండ్ వాడటానికి ఆ టొబాకో కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకదు
సో లేని అలవాట్లయితే తెచ్చుకోమాకండి. నేనేదో జస్ట్ షార్ట్ ఫిలిమ్స్లో యూజ్ చేయడానికి ఇప్పుకున్నాను, నేను కూడా ఇది వాడబోయేది లేదు ఫ్యూచర్లో. అండ్ ఇంకా దీన్ని ఓపెన్ చేయాలంటే ఏం లేదు, ఇదిగో ఇలా గట్టిగా జస్ట్ బయటికి లాగితే సరిపోతుంది. ఇదిగో చూసారా, ఇందాక మీరు బాక్స్లో చూసిన రబ్బర్ రింగ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇవి ఎందుకంటే మనకి ఆ స్మోక్ కానీ పీల్చేటప్పుడు బయటికి పోకుండా ఇది యూజ్ అవుతుంది అన్నమాట, కొంచెం టైట్గా ఉండటం కోసం. ఇది ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ మనకి దొరకవు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రాగా 2 ఇచ్చారు అంతే. ఇదిగో ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనకి గుర్తులాగా కనిపిస్తుంది చూసారా, మనం తిరిగి దీన్ని ఫిట్ చేసేటప్పుడు దీన్ని చూసుకొని మనం పెట్టాలన్నమాట. సేమ్ ఆ పాయింట్కి సరిపడే హోల్ కూడా ఇక్కడ ఉంది. సో దాన్ని చూసి మనం కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా దాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఎంత హార్డ్గా అయితే మనం బయటికి తీసామో అంతే హార్డ్గా దీని లోపలికి పుష్ చేస్తే ఇంకా అది ఫిట్ అయిపోతుంది. సో దీంట్లో చూపిస్తున్నట్టుగా ఇట్లా చూసి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్లు మనం దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇలాగానే మనం జాగ్రత్తగా ఫిట్ చేసుకోకపోతే ఆ స్మోక్ అంతా లీక్ అవుతుంది. మనం దీన్ని క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఒక 20 టైమ్స్ వాడిన తర్వాత దీన్ని ఎట్లయినా ఓపెన్ చేసి స్టార్టింగ్లో చూపించిన ఆ పిన్తో మనం క్లీన్ చేసుకోవాలి. మీకోసం మళ్ళీ ఒకసారి వీటి లోపల పార్ట్స్ని హెచ్డి ఇమేజెస్లో మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇంతవరకు తెలుగులో ఎవరు చేయనటువంటి ఇలాంటి వెరైటీ ప్రొడక్ట్స్ గురించి రివ్యూస్ చూడాలనుకుంటే మన డీజే అండ్ ఎంజే క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేదో గంట ఉంటారు కదా దాన్ని బట్టి మీరు నోటిఫికేషన్స్ని ఫాలో అవ్వండి.